donde me manden. తెలుగు తరపున జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత పాదయాత్రలో నేను వస్తానే జనవరి 1వ తేదీన జాబ్కాను విడుదల చేస్తాను, 2,30,000 పోస్టులు భర్తీ చేస్తానని అధికారం ఎక్కి ఇప్పటి వరకు ఒక పోస్టు కూడా భర్తీ చేయలే. గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎంతోమంది నిరుద్యోగులకు ఎంతోమందికి ఉపాధి కల్పన కల్పించడం జరిగింది. గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు బీసీలకు 70,000 మందికి, ఎస్సీలకు 90,000 మందికి, ఎస్సీలకు 50,000 మందికి, అలాగే బ్రాహ్మణ కాపు చాలామంది నిరుద్యోగ యువతకు కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి వాళ్ళకు ఉపాధి కల్పించారని. కానీ ఇప్పుడు చూస్తే కన్నా కేవలం నామమాత్రం కార్పొరేషన్ ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి ఎటుందంటే కార్పొరేషన్ డైరెక్టర్లు కానీ చైర్మన్లకు కానీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇదే విధంగా కాపులు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలకు కానీ బ్యాక్లాగ్ పోస్టులు ఏమై ఉన్నాయో వెంటనే భర్తీ చేయాలా. జగన్మోహన్ గారు చెప్పినటువంటి పోస్టులు పోలీసులకు 10 సంవత్సరము 15,000 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక పోస్టు భర్తీ చేయాలా. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఎక్కినప్పటి నుంచి 3.5 సంవత్సరాల కాలంలో ఒక్క పోస్టు భర్తీ చేయని సీఎం ఎవరన్నా ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. అలాగే చంద్రబాబు కాలంలో చరణ్ హయాంలో నిరుద్యోగులు ఎవరున్నారో నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 2,000 రూపాయలు అమౌంట్ ఇచ్చడం జరిగింది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఆ నిరుద్యోగ భృతి కూడా ఎత్తడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఉండే కంపెనీలన్నీ వేరే రాష్ట్రాలు తడిపోతున్నాయి. చదువుకునే నిరుద్యోగులందరూ నిరుద్యోగుల కాలే ఉండిపోతున్నారు. ఈరోజు చదువుకునే నిరుద్యోగులందరూ బ్రాంచ్ ఆఫీస్ల కాడ గుమ్మస్తాలు గాను, అలాగే 5,000 జీతానికి వాలంటీర్లు కానీ పనిచేస్తున్నారు. ఇవి కాదు ఉద్యోగాలు. జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరుకునేది మాకు పరిశ్రమలు తీసుకురావాలి. ఈరోజు చూస్తే కడప జిల్లాలో నేను వచ్చిన తర్వాత 3 నెలల్లో నేను శంకుస్థాపన చేశాం, 6 నెలల్లో నిర్మాణం చేపడతామని చెప్తున్నావు. ఈరోజు 3.5 సంవత్సరం అవుతుంది, నిర్మాణ పనులు చేపట్టలేదు. కేవలం నువ్వు చేసిన శిలాపరకాలు కేవలము శవపలకాలుగా నిలబడిపోతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగు తరపున గట్టిగా చెప్పదలసింది ఒకటే, నెక్స్ట్ నీ పరిపాలన అంతమయ్యే దగ్గరలో ఉంది. యువత అంతరం తెలుగు అంతరం కలిసికట్టుగా నీ కార్పొరేషన్ ముట్టడి చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ పత్రికాముఖంగా తెలుపుకుంటున్నాము.